హాయ్ వెల్కమ్ టు టీవీ 45 ఒక్క సెంటిమెంట్ మొత్తం సీనే మార్చేసింది ఈసారి సంక్రాంతి పందాన్ని సీరియస్ గా మార్చబోతోంది అనుకోకుండానే ఓవైపు బిగ్ బాస్ మరోవైపు బాక్స్ ఆఫీస్ లయన్ ఒకేసారి బరిలోకి దిగబోతున్నారు దీంతో విజేత ఎవరవుతారనే విషయం అభిమానుల కంటే నిర్మాతలనే కంగారు పెట్టిస్తోంది అఖండ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న మూవీ వీరసింహారెడ్డి క్రాక్ వంటి మాస్ ఎంటర్టైనర్ తర్వాత క్రేజీ దర్శకుడు గోపీచంద్ మల్నేని దర్శకత్వం వహిస్తున్న మూవీ కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి ఇద్దరు కూడా మాస్ పల్స్ తెలిసిన వారు కావడంతో ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఇప్పటికే మేకర్స్ సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లుగా ప్రకటించారు అయితే తొలుత ఈ సినిమాను డిసెంబర్ లోనే విడుదల చేయాలని భావించారని తెలుస్తోంది కేవలం బాలయ్య సెంటిమెంట్ కోసమే రిలీజ్ డేట్ ను మార్చినట్లుగా ప్రచారం సాగుతోంది బాలకృష్ణ మొదటి నుంచి సెంటిమెంట్లకు ఎక్కువగా ప్రాధాన్యమిస్తారు ఎంతలా అంటే ముఖ్యమైన వాళ్లతో ఫోన్ లో మాట్లాడటానికి కూడా ఆయన ముహూర్తాలు చూసుకుంటారని ఇండస్ట్రీలో టాక్ ఉంది వాస్తవానికి వీరసింహారెడ్డి సినిమాను డిసెంబర్ నెల 23వ తేదీన విడుదల చేయాలని మేకర్స్ అనుకున్నారు మొదట బాలయ్య కూడా ఆ తేదీకి సినిమాను రిలీజ్ చేయడానికి ఆసక్తిని చూపారు కానీ ఆ రోజు అమావాస్య అని తెలిసి సినిమా రిలీజ్ కు నో చెప్పారని సమాచారం అందుతోంది సినిమాను ప్రీపోన్ చేసే అవకాశం కూడా లేకపోవడంతోనే నిర్మాతలు సంక్రాంతికి తీసుకొస్తున్నారని తెలుస్తోంది వీరసింహారెడ్డి సంక్రాంతికి పోస్ట్ పోన్ కావడం ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది ఎందుకంటే అదే సమయానికి వాల్తేరు వేరే సినిమా విడుదల కానుంది విచిత్రమైన విషయం ఏంటంటే అటు వీరసింహారెడ్డి సినిమాను ఇటు వాల్తేరు వేరే సినిమాను ఒకే సంస్థ అది మైత్రి మూవీ మేకర్స్ కావడం విశేషంగా మారింది సో మొత్తానికి సంక్రాంతి సందడి చిరంజీవి బాలయ్యదే అనే కామెంట్లు వినపడుతున్నాయి సంక్రాంతి పండుగకు ఎన్ని సినిమాలు విడుదలైనా థియేటర్ల ఓనర్లు సైతం ఈ రెండు సినిమాలకే ప్రాధాన్యతనివ్వనున్నారు మరి సంక్రాంతి పందెంలో ఎవరు గెలుస్తారో చూడాలి